బాగాను, చెప్పండి. వెళ్ళి పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, ఎలాగైనా బతుకు. ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు. కానీ వెళ్లే ముందు అమ్మాయికి సారీ చెప్పేసి వెళ్ళు. చూడు మీగా, నీకు సారీ చెప్పాలా లేదా విభాన్ ఎందుకు పెళ్లి చేసుకోవాలి తెలియాలా? ఆల్రెడీ విభాన్ నన్ను కలిసి అంతా నాకు చెప్పింది, నాకంతా అర్థమైంది, అందుకే తనను పిలిచాను. కానీ అంకుల్, మీకే హర్ష అంటే ఏంటో ఇంకా అర్థం కాలేదనుకుంటా. ఎగ్జాక్ట్లీ, ఆ రోజు మీ అందరికీ అర్థమయ్యేలా చెప్దాం అనుకున్నాను, కానీ పక్కన అమ్మాయి లేదు రాదు అన్నారు. ఇవాళ అమ్మాయి వచ్చింది, ఇవాళ కూడా చెప్పకుండా వెళ్ళిపోమంటారే నాకు అర్థం కాదు. మీరేమన్నారు? కాపురానికి కావాల్సిన ఏకైక ఎలిజిబిలిటీ సర్దుకుపోవడమా? ఇంకొకటి ఉంది నాన్న, విభా మాటల్లో కనిపించిందే రొమాన్స్, అది అసలైన ఎలిజిబిలిటీ. విభాన్ కలిసి మొదటి రోజే అడిగేసింది, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ మ్యారీడ్ లైఫ్ అని. నేనేదోలా ఏదేదో అనేసాను, లవ్ అని కూడా అన్నాను. కానీ ఆ తర్వాత తెలిసింది లవ్ కన్నా గొప్పది రొమాన్స్ అని. నా లైఫ్ అంతా రొమాన్స్ తో నిండిపోవాలి. అంటే ఏంట్రా, మేమంతా రొమాన్స్లు చేయకుండా కాపురాలు చేసేస్తున్నావా, పిల్లలు కనేస్తున్నావా? మామయ్య మీకు ఎలా చెప్పాలి, మీకు ప్రేమ అంటే అర్థమవుతుంది, రొమాన్స్ అనగానే ఏదో బూతులా మాట్లాడతారని నాకు అర్థం కాదు. రొమాన్స్ అంటే గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసి 10 నిమిషాలు ముగించే పని కాదు. రొమాన్స్ అంటే ప్రేమని చూపించడం. ప్రతి ఒక్కళ్ళు ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్ళే, కానీ ఎంతమంది ఆ ప్రేమను చూపిస్తున్నారు? ఎరా, ఎవరు చూపించట్లేదని ఎట్లా అంటావు? మేము చూపిస్తున్నాం ఇక్కడ. ఏంటి సార్, ఏంటి సార్, ఏంటి సార్, ఎలా చూపించారు? గిఫ్ట్ తెచ్చి తీసుకో అని టేబుల్ మీద పడేశారు అలానా? కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారని మీరు పొంగిపోవడం కాదు సార్, దగ్గరికి వెళ్ళి ఆవిడ పొంగిపోయేలా ఇవ్వటంలో ఉంది ప్రేమను చూపించడం. అప్పుడు 10 రూపాయలు గిఫ్ట్ ఇచ్చినా సరిపోతుంది. పెద్దవాళ్ళతో ఏంట్రా ఆ మాటలు, మాకు ఆ మాత్రం తెలీదా? మొగుడు పక్కనున్నంతసేపు కోట్లు సంపాదించు, లగ్జరీ కావాలంటారు, సంపాదించడానికి వెళ్తే నువ్వు పక్కన లేవంటారు. కాస్త ప్రేమని చూపించడం తెలిస్తే రెండిట్లో ఏదో లగ్జరీ అని తెలుస్తుంది కదా. లేదా అన్ని ఒకరి దగ్గర దొరకవని స్టేట్మెంట్లు ఇస్తారు, ఒకరి దగ్గర దొరకపోతే ఇంకెక్కడ దొరకదు సార్. ఇద్దరు సంతోషంగా ఉండాలని పెళ్లి చేసుకుని ఒకరినొకరు బాధ పెట్టుకుంటున్నారు, ఆ బాధని ఎలా తీర్చాలని నేర్పించకుండా సర్దుకుపో సర్దుకుపో అంటుంటే ఎలాగో బ్రతికి చావు అన్నట్టుంది నాకు. నాకు అలా పక్క పక్కనే బ్రతకాలని లేదన్నా, నాకు నా వైఫ్తో చాలా అంటే చాలా దగ్గరగా బ్రతకాలనుంది. అలా బ్రతకాలని తెలిసిన అమ్మాయి విభా, కాపురం పాత పడకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఒక గ్రేట్ రొమాన్స్ కావాలని తెలిసిన అమ్మాయి విభా, తన బాడీ తనది మాత్రమే కాదు వచ్చేవాడిది కూడా అని హెల్దీగా అందంగా ఉంచడంలో ఎంత రొమాన్స్ ఉంది. మొగుడు పక్కనే ఉన్నప్పుడు కబుర్లు పుడుతూనే ఉండాలని ఒక అమ్మాయి కోరుకోవడంలో ఎంత రొమాన్స్ ఉంది. నాకు సన్సెట్ ఇష్టం, ఎందుకంటే నా లైఫ్ పార్ట్నర్ ఇంట్లో వెయిట్ చేస్తుందని ఆశ రేజ్ చేస్తుంది కాబట్టి. ఇలా ఆలోచించడం డర్టీ అయితే కొంచెం డర్టీ మైండ్ ఉండాలి నానా. నువ్వేమన్నావు మావయ్య, పెళ్లి చేసుకోవడానిక ఉంచుకోవడానిక? ఉంచుకోవడానికే, దగ్గరగా ఉంచుకోవడానికి. ఇవన్నీ తెలియకే కోట్లో తలదించుకున్నాను, ఇప్పుడు తలెత్తి చెప్తున్నాను, నా కాపురం బాగుంటుంది, నాకు విభానిచ్చి పెళ్లి చేయండి. కాలు పట్టుకుని ఒప్పిస్తాడనుకుంటే మెడపట్టేసుకున్నాడేమిటి? అమ్మాయి బాధపడుతూ ఉంటుంది, వెళ్ళి కబుర్లు చెప్పు, కౌగిలించుకో.
చేసుకుందామా?